రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించడం అలాగే అమరావతి భూమి పూజ జరిగిన చోట అక్కడికి వెళ్ళి ఒక సాష్టాంగ నమస్కారం చేయడం ఒక సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం ఏమన్నా మళ్ళీ మొదలు పెట్టారా ఎందుకంటే ఏడాది పాటు దీక్ష చేస్తున్నారు అంటే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే దాని మీద ఒక సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం ఏమైనా మొదలు పెట్టారు పెట్టారనుకోవచ్చు ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఎవరు పట్టించుకోనప్పుడు అప్పుడప్పుడు ఈవెంట్ కార్యక్రమంలాగే జరుగుతుంది నిజంగా రోజు మనకు అమరావతి షూట్ మీడియాలో డిబేట్ తప్పించి మిగతా ఏరియాలోనో పబ్లిక్ ఎవరైనా పట్టించుకుంటున్నారా ఎందుకు పట్టించుకోవట్లా రాజధాని నాదని అనిపించుకోవట్లేదు మనం అయితే రాజధాని ఏదో చూసి చూసొద్దాం లేని సరదాగా మంత్లీనో వీకెండ్లోనో ఒకసారి వచ్చి వెళ్ళారు అప్పుడు ఇంకా కడతారట ఐదుగు ఇంకా ఏంటి ఖాళీగా ఉంది ఏం కట్టలేదు కడతన్నారు కడతన్నారు కడతన్నారంటూ కవర్ అయిపోయింది అంతే కదా ఇప్పుడు అసలు ఎవరైనా వస్తున్నారా రాజధాని చూడడానికి ఎవడూ రావట్లేదు అంటే ఏమైపోయింది లైమ్ లైట్లో నుంచి పక్కకి వెళ్ళిపోయింది టాపిక్ రెండవ కాన్సెప్ట్ ఏమైపోయింది కన్స్ట్రక్షన్ మన ఇప్పుడు మన విజన్ ఎట్లా ఉండాలన్నా మన టైంలో డెబ్బై శాతం అరవై శాతం కనీసం యాభై శాతం పూర్తి చేసి మిగతాది ఉండాలి అసలు మెయింది పూర్తి కాలేదు కదా ఏంటి రైతులకు ఇవ్వాల్సిన భూమి వాళ్ళకి ఇస్తే వాళ్ళన్నా ఈ పాటికి ఫ్లాట్లు అపార్ట్మెంట్లు కట్టుకునేవాళ్ళు కదా అది కూడా పూర్తి కాలేదు కదా ఇప్పుడు దానికి కవర్ కావాలి ఇక్కడ దాన్ని కవర్ చేయడానికి ఈ పాపం అంతా జగన్మోహన్ రెడ్డిది లేదా ఈ పాపం అంతా కూడా ప్రజలది లేదా ఈ పాపం అంతా మిగతా పార్టీలది పుణ్యం అంతా చంద్రబాబు గారిది ఆయన అర్హం శ్రమిస్తున్నారు రైతుల కోసం అందుకోసం అక్కడ సాష్టాంగ ప్రణామం ఇది ఈవెంట్ మేనేజర్ల సలహాలని ఆయన వదిలేస్తే బాగుంటుందేమో ఎందుకంటే దాంట్లో ఎవరికన్నా సింపతి వచ్చిందా ఇప్పుడు ఆ మధ్యన ఎన్నికల చెట్ట చివరి రోజున అనుకుంటా పాప ఆయన్ని ఒంగోబెట్టారు బాగా శాంతం బెండ్ అయిపోయి నమస్కారం పెట్టించారు అది ఈవెంట్ మేనేజర్ల ప్రాజెక్ట్ అది అదైనా ఇప్పుడు ఈ సాష్టాంగ ప్రణామం పక్కన అది విజువల్లో కూడా కనబడుతుంది కదా ఇలా పడుకోండి సార్ ఇలా పడుకోండి సార్ ఏముంటుంది నేల మీద పడుకుంటే మట్టి మీద అది కూడా మొన్నదాకా మట్టి పోసారు ఇక్కడ అన్నదే కదా చెప్పింది ఆ మట్టి అర్జెంటుగా విలువెట్టయింది ఆ మట్టి మీద ఇప్పుడు ప్రా ప్రార్థన ఎందుకైంది ఏమని ప్రార్థించాలి అక్కడ నీకు అన్యాయం చేసామని ప్రార్థించాలా మంచి చేసామని ప్రార్థించాలా రైతుకు అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా ఇక్కడ రైతుకి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం ఏంటంటే కొత్తగా కట్టాలనుకున్నటువంటిది కట్టకపోవడం అంతే కదా వాళ్ళు ఆశించినట్టు కట్టకపోవడం అనేది రైతుకి చేసిన అన్యాయం జగన్మోహన్ రెడ్డి కానీ భూమి లాక్కుని ఆ భూమి వాళ్ళది ఇవ్వాల్సింది కూడా ఇవ్వకపోవడం అనేటువంటిది అసలు అన్యాయం కదా ఎవరిది పెద్ద అన్యాయం నీకు బట్టలు ఇస్తారు ఆయన ఆయన వస్తే నేను బట్టలు కొనుక్కోగలను అని ఆశించి బట్టలు కొనుక్కోలేకపోయాను అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి వల్ల నిరాశ ఈయనేమో పంచభక్ష పరమాణాలు పెడతాను నీ దగ్గర ఉన్నటువంటి బియ్యం బట్టరా పప్పులు బట్టరా పర పంచదార బట్టరా బెల్లం బట్టరా జీడిపప్పు బట్టరా కిస్మిస్ బట్టర అని వాళ్ళ దగ్గర ఉన్నవి మొత్తం తీసుకుని పక్కన పడేసి వెళ్ళిపోయారు నోటి దగ్గర ముద్ద లాగేసింది ఎవరు ఆయనే కదా వాళ్ళ నోట్లో మూడు పంటలు పండేటువంటి ముద్ద లాగేసింది ఎవరు చంద్రబాబు ఫోన్ లాగిన తర్వాత దానికి ఏమన్నా పచ్చడి మెతికన్ని ఇచ్చారా ఇచ్చుంటే ఇవాళ అదే పంచపక్షపరవాణాలు అయ్యుండే దానికి ఎవరిని దోషం చేయాలి ఎంతసేపటికి ఇక్కడ రాజకీయ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నారు కానీ రియాలిటీ ఎవరివ్వాలి ఆ ఫ్లాట్ ఈ ప్రభుత్వం బాధ్యత ఉంటుంది ఫస్ట్ ఇచ్చింది ఎవరి కోసం ఇచ్చారని చెప్పాం జగ జగన్ని నమ్మలేదు జనం అని మనమే చెప్పాం కదా అట్లాగే పవన్ని నమ్మలేదని మనమే చెప్పాం కదా బీజేపీని నమ్మలేదని మనమే చెప్పాం కదా ఈ ఎవరైతే ఈ ముప్పై మూడు వేల ఎకరాలకు సంబంధించినటువంటి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఉన్నారో వాళ్ళు అసలు వేరే వాళ్ళని నమ్మారా ఫస్ట్ పాయింట్ వాళ్ళు నమ్మలేదు కదా ఇప్పుడు వాళ్ళని నమ్మిచ్చామని ఎట్లా చెప్తారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి వాళ్ళు కోరుకున్నటువంటిది వీళ్ళు జైల వాళ్ళు కోరుకున్నది ఏంటది చంద్రబాబు గారి విజన్ అంతే కదా చంద్రబాబు గారి విజన్ కావాలని వాళ్ళు కోరుకుంటే వీళ్ళు చేయలే వీళ్ళు అసలు చంద్రబాబు విజన్తో ఉన్నవాళ్ళు కాదు కదా మొదటి నుంచి కూడా వీళ్ళు దుర్మార్గులని చెప్పింది మొదటి నుంచి కూడా చంద్రబాబు కానీ రైతులు కానీ చెప్పింది ఏంటి జగన్ అనే అయినా ఒక దుర్మార్గుడు అనినే కదా చివరికి పసుపు నీళ్ళు కూడా చల్లింది మరి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఈ కళలో ఎలా నెరవేరుస్తాడు ప్రాక్టికల్గా ఇప్పుడు మరి సాష్టాంగ ప్రణామంతో ఎవరికి చెప్పినట్టు నాకు భూమి ఇచ్చి మీ నోటి దగ్గర ముద్ద తీసేశానని చెప్పి ఆ రైతుకి దండం పెట్టినట్ట లేకపోతే మూడు పంటలు పండేటువంటి భూమిని ఇలాగ మట్టి దెబ్బగా మార్చానని దండం పెట్టినట్ట ఇది కదా ఆలోచించాల్సింది సెంటిమెంట్ అయితే రాజుకోవాలి అక్కడ ఇది అంటే ప్రయత్నం అయితే జరిగింది అందులో ప్రయత్నం జరిగింది పబ్లిక్ కాసేపు ఇది ఒక రాజకీయ కోణంలోనే చూశారు కానీ నిన్న దాన్ని ఒక భారీగా ఇప్పుడు ఫస్టు వీళ్ళందరికీ కూడా ఉన్నటువంటిది ఏంటంటే నిజం రియాలిటీ నుంచి వచ్చి డిబేట్ చేయాలనుకుంటున్నారు రియాలిటీ ఏంటి అక్కడ స్టిల్ నౌ ఇరవై తొమ్మిది గ్రామాలే రాజధాని అన్న పాయింట్ కూడా అవును అంటున్నారు వాళ్ళు ఇరవై తొమ్మిది గ్రామాలే రాజధాని అయితే ఇంకా మిగతా వాళ్ళకి ఏం సంబంధం మంగళగిరి రోడ్డుకి సంబంధం లే గుంటూరు రోడ్డుకి సంబంధం లేదు ఎందుకు ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఆ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినటువంటి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అది ఆస్తి హక్కు రాజధాని హక్కు ఎందుకు వాళ్ళకొక్కలకే ప్రైవేటు భూమి ఉంటుంది మిగతా భూమి అంతా ప్రభుత్వం చేతిలో ఉంది ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది బిల్డర్లకిస్తుందా లేకపోతే ఇండస్ట్రీస్కి ఇస్తుందా యూనివర్సిటీలకు ఇస్తుందా హాస్టల్స్కి ఇస్తా ఇదంతా ప్రభుత్వం దగ్గర పలుకుబడి ఉండేవాడు లేదా కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయగలిగిన వాడికే ఇచ్చేది అంటే కోటీశ్వరులైనటువంటి వ్యాపార వాణిజ్య పారిశ్రామికవేత్తలు లేదా ఈ స్థల యజమానులైనటువంటి నిన్నటి రైతులు నేటి బిల్డర్లు లేదా రేపటి కోటీశ్వర్లు వీళ్ళిద్దరి మధ్య తప్పించి మిగతా వాళ్ళకేంటి రాజధానితో సంబంధం అది తెమల్చకుండా అది తేల్చకుండా దన్నం పెట్టినా లేకపోతే కనుక శాంతం పూజలు చేసినా ఎప్పుడు పరిష్కారం అవుతుంది ఇక ఓన్లీ పరిష్కారం ఏంటంటే రాజకీయంగా తిట్టుకుంటూ వాళ్ళు కాబట్టి ఉన్న వేదవల్లో మంచి వేధవానికి చూసి ఓటేయండి అనేటువంటి తరహా రాజకీయం నడుస్తూ తప్పించి ప్రాక్టికల్ డిబేట్ జరగట్లేదు ప్రాక్టికల్ డిబేట్ జరగనంతసేపు దబాయింపుతో కూడినటువంటి అంశమే జరుగుతోంది అక్కడ